Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ జంపింగ్ల గోల ఏంటి? ఏడీఆర్ నివేదిక తప్పుల తడక. దేశవ్యాప్తంగా గడిచిన 7 ఏళ్లలో అంటే 2014-21 మధ్యలో వివిధ పార్టీల మధ్య జరిగిన వలసలపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ లాంటి జాతీయ పార్టీల మధ్య జరిగిన వలసలు తదితరాలను వివరించింది. ఇందులో కొన్ని ప్రాంతీయ పార్టీల వివరాలను కూడా ఇచ్చింది. ఈ వివరాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీల వివరాలు ఎంతవరకు నిజమని నిర్ధారించుకునే అవకాశం మనకు చాలా తక్కువే. ఎందుకంటే జాతీయ పార్టీలంటేనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వివరాలుంటాయి. అదే ప్రాంతీయ పార్టీలంటే మాత్రం తెలుగు రాష్ట్రాల గురించే ప్రధానంగా దృష్టి సారిస్తాం. కాబట్టి చాలా వరకు మన దగ్గర సమాచారం ఉంటుంది. మరి తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన ఏపీ రాజకీయాలను చూస్తే నివేదికలోని వివరాలపై అనుమానాలు రావడం సహజం. ఈ నివేదిక మొత్తం కూడా ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వలస వెళ్లిన అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలనే చెప్పారు. బహుశా ఏడీఆర్ ఉద్దేశంలో అభ్యర్థులంటే నేతలని అర్థమేమో. ఇదే సందర్భంలో టీడీపీకి చెందిన 32 మంది అభ్యర్థులు, 26 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసినట్లు ఏడీఆర్లో చెప్పారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన 11 మంది అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మంది టీడీపీలో చేరినట్లు చెప్పారు. మరి ఈ లెక్క ఏంటో అర్థం కావడం లేదు. టీడీపీకి చెందిన 26 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ పార్టీలోనూ చేరలేదు. కేవలం 4 రాజ్యసభ ఎంపీలు మాత్రమే బీజేపీలోకి ఫిరాయించారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన వారిలో అత్యధికులు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే. ఇక ఇతర పార్టీలకు చెందిన 36 మంది అభ్యర్థులు, 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినట్లు నివేదికలో చెప్పారు. ఇవి కూడా తప్పుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇతర పార్టీల్లో నుండి 36 మంది అభ్యర్థులు వైసీపీలో చేరలేదు. అలాగే ఇతర పార్టీల నుండి 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఎవరూ చేరలేదు. చంద్రబాబు నాయుడుతో విభేదించిన 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారే కానీ ఒక్కళ్ళు కూడా వైసీపీలో చేరలేదు. మరి ఎవరు చేరకుండానే ఇతర పార్టీలకు చెందిన 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినట్లు ఎలా చెప్పారో అర్థం కావడం లేదు. ఇదే సందర్భంగా జనసేనలోకి ఇతర పార్టీల నుండి 4 అభ్యర్థులు, 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరినట్లు రిపోర్ట్ చెబుతోంది. ఇది కూడా తప్పే. ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా జనసేనలో చేరుండవచ్చు. అంతేకాని ఇతర పార్టీలకు చెందిన 2 ఎంపీ, ఎమ్మెల్యేలు జనసేనలో చేరారని చెప్పడం తప్పే. జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేనే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారా అనే సందేహాలు వస్తున్నాయి. అలాంటిది ఇతర పార్టీల నుండి 2 ఎంపీ, ఎమ్మెల్యేలు జనసేనలో చేరినట్లు ఏడీఆర్ చెప్పడం శుద్ధ తప్పని తెలిపోయింది. ఏడీఆర్లో ఇచ్చిన ఈ వివరాలన్నింటినీ ఏడీఆర్ నిర్వాహకులు ఎక్కడి నుండి సేకరించారో తెలియదు. మొత్తం మీద రిపోర్టులోని కొన్ని అంశాలు తప్పని అర్థమైపోతోంది. దీనివల్ల మొత్తం రిపోర్టుపైనే అనుమానాలు కలుగుతున్నాయి.